అయ్యాల ఎంగిలిపూల బతుకమ్మ, తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేల్పు బతుకమ్మ ఆ పండుగ రానే వచ్చింది. తీరొక్క పూలతో దినమొక్క తీరుగా 9 రోజులు బతుకమ్మను పేర్చి ఆడి పాడి ఆడబిడ్డల సంబరాలు శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలు కానున్నాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలతో ఈ నెల 22న సద్దుల బతుకమ్మ దాకా తెలంగాణ పల్లెలు పట్టణాలు ఉయ్యలలూగుతున్నాయంటూ ఇవాళ బతుకమ్మ పండుగ వచ్చింది. ఈ బతుకమ్మను ఎంగిలిపూలను ఎట్లాగైతే మనం ఇవాళ నిమజ్జనం చేసుకుంటామో, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా 45 రోజులకు నిమజ్జనానికి పెట్టుర్రి. ఈ బతుకమ్మ పాటకి ఇట్లా వాడుకోవాలంట. ఇట్లా వాడు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బతుకుని ఎనివాగ బతుకన్ని ఆగమాయ ఉయ్యాలో, బతుకంత ఆగమాయ ఉయ్యాలో, అమరవీరుల కుటుంబాలు ఉయ్యాలో, ఆగమైపాయే ఉయ్యాలో, దొరగారి కుటుంబం ఉయ్యాలో, బంగారు కుటుంబమాయే ఉయ్యాలో, నిరుద్యోగులకు ఉయ్యాలో, నీడ దొరకపాయే ఉయ్యాలో, తాగుబోతు పాలన ఉయ్యాలో, పూరలంత తాగి సావట్టే ఉయ్యాలో, చదువేమో ఉయ్యాలో, అందరి ద్రాక్షాయ ఉయ్యాలో, రోగం వచ్చి మంచాన పడితే ఉయ్యాలో, ఉన్నదమ్ముకోవాలి ఉయ్యాలో, అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ఉయ్యాలో, కంట నీరు పెట్టించే ఉయ్యాలో, ఉచిత పథకాలు ఉయ్యాలో, ఉన్నోడికి అందే ఉయ్యాలో, ధరణి తెచ్చినాడు ఉయ్యాలో, పైసలు దండుకుని ఉయ్యాలో. ఇక ఇట్లా ఈ ఈ పాటలు కైగట్టుకుని పాడాల్సిన సమయం ఆసనం ఏం చూడరు. ఇక నారగొని ప్రవీణ్ రాజు దాన్ని మంచిగా రాయాలి, ఇంకా మంచిగా రాసి దాన్ని నేనైతే రాదు.